దగ్గర తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా అబ్బా గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. గిరా 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 తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే తమ్ముండాలి. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా గిర 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 గిరా 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 తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. వడ్డీ లేని రుణాలు, వైఎస్ఆర్ వరాలు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, ఉచిత విద్యుత్తు, వైఎస్ఆర్ అభివృద్ధి, తాగుబోతులాటలు ఇక చెల్లవు. సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా. సంపూర్ణ మద్యపాన నిషేధం, అమ్మలక్కలకి జగనన్న భరోసా. అన్నీ రావాలంటే జగనన్న రావాలి, ఫ్యాను గుర్తు కోటేసి జగనన్నను గెలిపించాలి. గిరా గిరా అయ్యో గిరా 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 తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. ఏప్రిల్లో ఎలక్షన్ల ఫ్యాను గాలి, జనమంతా జగనన్నకు ఓటేయాలి. అసెంబ్లీలో అపోజిషన్ సీట్లన్నీ కాలవ్వాలి, జగనన్న రావాలి. అక్క చెల్లి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. వర్గంలో ఉన్న 29వ వార్డులో హౌసింగ్ బోర్డు కాలనీలో వైఎస్ఆర్సిపి ఆఫీసు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా ప్రతిరోజు అనునిత్యము ఈ ప్రాంతంలో ఉన్న ఒక 29వ వార్డు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చేసేసి పార్టీ మంచి చెడుల గురించి చర్చించుకోవడానికి, రాబోయే 15 రోజుల్లో ఎలక్షన్కి కావాల్సిన ఎవరెవరు ఏమేమి చేయాలి, వాళ్ళ కర్తవ్యం ఏంటని వాళ్ళంతా తెలుసుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక ప్రతిరోజు పార్టీకి ఏ విధంగా ప్రలోభితం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యాలయం ద్వారా ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తెలియపరిచి ఈ 15 రోజుల్లో ఎవరెవరు ఏమేమి చేయాలనే కార్యాచరణ రూపొందించడం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అని, ఇది సక్సెస్ అవ్వాలని ఇక్కడ మంచిగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుతున్నాను. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనబడతా ఉంది.
ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి సంబంధించి కూడా సమస్యలు తీరుతాయి, కష్టాలు తొలుగుతాయనే భావంతో ప్రతి ఒక్కరికి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థి చంద్రగిరి యశ్వంతరావు గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని ఇరువురిని కూడా ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలనే తపన తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి కూడా దాన్ని చూస్తా ఉన్నాం. ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం ఎప్పుడు కూడా చూడలా. ఎందుకంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి అందరి భావన ఒకటే, అందరి ఆలోచన ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అందరినీ కూడా గెలిపించాలని, మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి విద్యావంతుడుగా, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయాలనే తపనతో ఇవాళ రాజకీయాల్లోకి వచ్చినటువంటి చంద్రగిరి యశ్వంతరావు గారి ప్రతి చోట కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళైతే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్న సంకేతాలు కూడా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఓపెన్ చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి చంద్రగిరి యశ్వంతరావు గారు, మిత్రుడు లేలా అప్పలరెడ్డి గారు, వైఎస్ఆర్సిపి శ్రేణుల మధ్య ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. రేపు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా అటు అప్పలరెడ్డి గారు, ఇటు యశ్వంతరావు గారు సమిష్టి కృషితో ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలుస్తామని తెలియజేస్తున్నాం.